కృష్ణా జలాల వాటా కోసం రాజ్యసభలో గళం విప్పుతానని బీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థి వద్దిరాజు రవిచంద్ర అన్నారు బీసీ బిడ్డనైన తనకు కేసీఆర్ మరోసారి అవకాశం ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు కేసీఆర్ నేతృత్వంలో రాష్టంలో మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చేందుకు తమ వంతు కృషి చేస్తామన్నారు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామంటున్న రవిచంద్రతో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ ఫేస్ టు రాజ్యసభ సభ్యుడిగా మరోసారి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వద్రాజు రవిచంద్రను ప్రకటించారు ప్రస్తుతం ఆయన మనతో పాటునారు మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం సార్ మరోసారి మీకు కేసీఆర్ అవకాశంగా అవకాశం కల్పించారు రాబోయేటువంటి రోజుల్లో ఈ అభిప్రాయం ఎట్లా ఉంటుంది సార్ ఖచ్చితంగా ముందుగా ఇంత మంచి అవకాశం కల్పించినటువంటి మా పార్టీ అధ్యక్షులు తెలంగాణ సాధికులు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి వినమ్రపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇంత మంచి అవకాశం కల్పించినటువంటి కేసీఆర్ గారిని మరొక్కసారి త్వరలో కష్టపడి అందరం పార్టీని అధికారంలో తీసుకొచ్చి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చేసే ప్రయత్నమే మేము అందరం కష్టపడాలని నిర్ణయించుకున్నాం ఇంకా ఏంటంటే ఇప్పుడు జరుగుతున్నటువంటిది నీళ్ళ గురించి గౌరవనీళ్ళు కేసీఆర్ గారు మొన్న నల్గొండలో బ్రహ్మాండమైన సభ పెట్టారు ప్రజలకు అర్థమయ్యే విధంగా వివరించారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారో అవన్నీ పాయింట్ టు పాయింట్ విపులీకరించి చెప్పారు అవన్నీ ప్రజలకు ఎక్కింది అది ఖచ్చితంగా బ్రిజేష్ ట్రిబ్యునల్ కమిటీ ద్వారా ఈ ఆరు నెలల్లోనే తొందరగా అది సాధించుకొని నీళ్ళ వాటాను కృష్ణా జలాలను వాటాలను పరిరక్షించుకోవడానికి వందరం కూడా రాజ్యసభలో పార్లమెంట్లో మా మిత్రులందరూ రామానాగేశ్వరరావు గారు కానీ ఎవరున్నా సరే పార్లమెంట్ సభ్యులందరం కూడా రాజ్యసభ నుంచి కేశవరావు గారు కానీ సురేష్ రెడ్డి గారు కానీ మా మిగతా వాళ్ళందరం కూడా కష్టపడి మా వాటాను తెలంగాణ నీలను కాపాడుకునే విధంగా ఖచ్చితంగా పోరాటం సాగిస్తాం ఈ రెండేళ్ల కాలం పాటు అనేక అంశాలపైన తెలంగాణకు రావాల్సినటువంటి ఏవైతే ప్రాజెక్టులు ఉన్నాయో నిధులు ఉన్నాయో వాటిపైన చాలా పెద్ద ఎత్తున పోరాటం చేశారు ఇక మరొకసారి మీకు అవకాశం కల్పించారు రాబోయేటువంటి రోజుల్లో మీ ముందున్నటువంటి సవాళ్ళు ఏంటి రాబోయేటువంటి రోజుల్లో మీరు ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి రావాల్సిన నీళ్ళవాటా అయినా కానీ నిధులైనా సరే ఏదైనా సరే కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ రావాలి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్నటువంటి కోచ్ ఫ్యాక్టరీ రావాలి మళ్ళీ కేసీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చేదాకా మేమందరం కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు ప్రతి కార్యకర్త ఫైట్ చేసి మళ్ళీ అధికారంలో తెచ్చుకుంటాం ఇది వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఖచ్చితంగా రాబోయేటువంటి ఎన్నికల్లో మరోసారి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా సిద్ధమవుతున్నాము అంతేకాకుండా కేసీఆర్ నేతృత్వంలో మరోసారి అధికారంలోకి వచ్చే విధంగా తన అంతుకృష్టి కూడా చేస్తానంటూ కూడా వద్రరాజ్ రవిచంద్ర చెప్తున్నారు కెమెరా రంగనాయకులతో క్షణ్ సాక్షి హైదరాబాద్